హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఫైబర్ యూజర్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ట్రాయ్ విధించిన రూల్స్ ఇప్పుడు ఏపీ ఫైబర్కి కూడా వర్తిస్తుంది. అది మొదట్లో మనకి ఏ ఛానల్స్ కట్ చేయకపోవడంతో ఏపీ ఫైబర్కు ట్రాయ్ నిబంధనలు వర్తించమని చాలామంది యూజర్స్ అనుకున్నారు. కానీ అది ఎట్టకేలకు ట్రాయ్ యూజర్స్ ట్రాయ్ నిబంధనలతో ఏపీ ఫైబర్ కూడా ఛానల్స్ కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో కూడా మనం ప్యాకేజ్ రూపంలో కొన్ని ఛానల్స్ కొనుక్కోవచ్చు. నెట్వర్క్ అలాగే మా నెట్వర్క్ అలాగే ఈటీవీ ఇటువంటివి మనకి ఇంకా ఇప్పటికే ఫ్రీగా అందించడం జరుగుతుంది. అదే ఇతర నెట్వర్క్లో అయితే అవి కూడా కొనుక్కోవాలి. ఇవి ఏపీ ఫైబర్ వారు అయితే వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి అవి మాత్రం మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మనం కొన్ని ఛానల్స్ చూసుకున్నట్టయితే టోటల్గా మన తెలుగు ఛానల్స్ చాలా వరకు ఇందులో వస్తున్నాయి. కొన్ని మాత్రం కట్ అయ్యండి. అంటే కొంతమందికి మ్యూజిక్ లవర్స్ ఉంటారు, అలాగే మూవీ లవర్స్ ఉంటారు, వాళ్ళకి అటువంటి సినిమా అటువంటి ఛానల్స్ కట్ అవ్వడం జరిగింది. మా గోల్డ్ అలాగే మా మూవీస్ అలాగే జెమినీ మ్యూజిక్ జెమినీ మూవీస్ ఇటువంటివన్నీ వాళ్ళు కట్ చేయడం జరిగింది. న్యూస్ ఛానల్స్ మాత్రం టోటల్గా మొత్తం వస్తున్నాయండి మనకి న్యూస్ ఛానల్స్ అయితే. కొన్ని ఇంగ్లీష్ మూవీస్ కూడా కట్ చేయడం జరిగిందండి. అంటే ముఖ్యంగా వీళ్ళు కట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ ట్రాయ్ నిబంధనల వల్లనే కట్ చేయడం జరిగింది. లేదంటే ఏపీ ఫైబర్ కొత్త ప్రాజెక్ట్ కాబట్టి మనకి చాలా ఛానల్స్ వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ ట్రాయ్ నిబంధనల వల్ల కొన్ని ఛానల్స్ మాత్రం తీసివేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అండి. ఇది ఇంతకుముందు మనం స్పోర్ట్స్ ఓపెన్ చేసినట్టయితే చాలా ఛానల్స్ కనిపించేవి ఇక్కడ. 10 సిరీస్కి సంబంధించినవి, అలాగే సోనీ సిరీస్కి సంబంధించినవి ఇవన్నీ కనిపించేవి మనకి. ఇప్పుడు చూస్తే చూసారా, రెండే ఉన్నాయి, డి స్పోర్ట్స్ అలాగే డిడి స్పోర్ట్స్. ఇంతకుముందు వచ్చిన ఛానల్స్ అయితే మొత్తం ఈ పే ఛానల్స్ జాబితాలో వీటిని తీసేయడం జరిగింది వీళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు స్పోర్ట్స్ ప్యాకేజ్కి అయితే ఆల్రెడీ ప్రైజెస్ డిసైడ్ చేశారండి. వాళ్ళు కొనుక్కోవాలని చెప్తున్నారు. మనకి ఎవరికైనా స్పోర్ట్స్ ఛానల్స్ అవసరమైతే మన లోకల్ కేబుల్ ఆపరేటర్కి ఫోన్ చేసి మన చెప్తే వాళ్ళు వచ్చి యాక్టివేట్ చేస్తున్నారండి. ఇంతకుముందు మన రిమోట్ ద్వారా యాక్టివేట్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు. పే ఛానల్స్ అవ్వడం వల్ల మన కేబుల్ ఆపరేటర్ని పిలిపించుకొని వాళ్ళతో యాక్టివేట్ చేయించాలి. ఏంటంటే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్తుందండి మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకుంటే. ఇంతకుముందు మన రిమోట్తో చేసుకున్నా ఈజీగా చేసుకునేవాళ్ళం, ఇప్పుడు అలాగ అవ్వట్లేదు. అది లోకల్ కేబుల్ ఆపరేటర్ అనుమతితోనే మన ఛానల్స్ యాడ్ చేయగలం. అలా అయితే మన ఏ ఛానల్ యాక్టివేట్ అయిందో వాళ్ళ దగ్గర డేటా ఫీడ్ అవుతుందన్నమాట. అందువల్ల ఈ రూల్ పెట్టారు వీళ్ళు. కానీ ఇప్పటికే చాలామంది ఏపీ ఫైబర్ యూజర్స్ నాకు చాలామంది నా ఛానల్కి మెసేజ్లు పెట్టడం అలాగే కాల్స్ చేసి చాలామంది అడుగుతున్నారు దీని టారిఫ్ ప్లాన్స్ చెప్పానని. కానీ ఇప్పటికీ వీళ్ళు ఏపీ ఫైబర్ ఇంకా టారిఫ్ ప్లాన్స్ కొన్ని ఇంకా డిసైడ్ అవుతున్నాయండి. ఆల్రెడీ వాళ్ళు ట్రాయ్తో చర్చలు జరుపుతున్నారు. ఇంకా కొన్ని పే ఛానల్స్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి మనకి ట్రై చేస్తున్నారు. అలానే నేను ఇతర నెట్వర్క్లతో కూడా పోల్చి చూశాను. అంటే వేరే దీనికి మనం అనవసరంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్ని మళ్ళీ ఎక్స్ట్రాగా ఛానల్స్ కొనుక్కోవడం ఏంటని చాలా కంపేర్ చేసి చూశాను. ఇతర నెట్వర్క్లతో పోల్చి చూస్తే, ఇంచుమించు 2-3 నెట్వర్క్లతో పోల్చి చూస్తే డిష్ నెట్వర్క్లతో ఏపీ ఫైబర్ చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్ని ఛానల్స్ ఇప్పటికీ కూడా చాలా ఛానల్స్ వస్తున్నాయండి. కొన్ని పే ఛానల్స్ మాత్రమే కట్ చేయడం జరిగింది. చాలా వరకు కొన్ని ఛానల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ ఫ్రీగా. ఎందుకంటే వీళ్ళది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి అందులో అమౌంట్ కంపేర్ చేసి చూసుకున్నా అలాగైతే మనకి ఇంచుమించి వీళ్ళకి 150 రూపాయలకే మనకి ఈ ఛానల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ 150 మనం 250 చెల్లిస్తున్నాం కదని చాలామంది అనుకోవచ్చు. 150కి కేబుల్ ఛానల్స్, అలాగే ఇంటర్నెట్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అండి, అలాగే టెలిఫోన్, ఈ మూడు కలిపి మనకు 150 రూపాయలకి అందిస్తున్నారు. అలాగే మనకిచ్చిన బాక్స్, వాళ్ళు 100 బాక్స్ ఇచ్చారు కదా, దానికి ప్రతీ నెల మనం 50 రూపాయలు చొప్పున ఈ 150 రూపాయలతో 50 రూపాయలు కలిపి 200. అలాగే దీనికి జిఎస్టీ 35 రూపీస్, మొత్తం 235 రూపాయలు మనం కేబుల్ ఆపరేటర్కి చెల్లిస్తున్నామండి. మనకి రూల్ కేబుల్ ఆపరేటర్కి అదే ఇతర నెట్వర్క్లతో పోల్చుకుంటే వాటికి 450 కూడా అవుతుంది. ఇవన్నీ కొనుక్కోవాలంటే వాటికైతే జెమినీ ప్యాకేజీలు కొనుక్కోవాలి, అలాగే మా ప్యాకేజ్ కొనుక్కోవాలి, జీ నెట్వర్క్ కొనుక్కోవాలి, ఇటువంటివన్నీ కొనుక్కోవాలి. అదే ఏపీ ఫైబర్లో అయితే ఇప్పటికీ మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. పే ఛానల్స్ రేట్లు పెరిగినా మిగతా అమౌంట్ కొద్దిగా ఈ పే ఛానల్స్ ఈ
एपी फैबर मन की भरी इधक मंच विषय चुपच्छ एपी फैबर ओके फ्रेंड्स ना वीडियो कच्चे ना चैनल सब्सक्राइब चेसुकोनी ना वीडियो लाइक चेसी मी फ्रेंड्स की शेयर चेयंडी अलाइते नोटिफिकेशन तोंदरगा।